గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అరే అప్పుడే తెల్లారిపోయిందా? ఈరోజు ఏంటి ఈ రూమ్లో పడుకున్నాను నేను. బయటికి వెళ్ళాలి. అరే అరే, ఓకే ఇక్కడ ఉంది కదా డోరు. ఈ డోరేమాన్ గడు ఏం చేస్తున్నాడు ఏంటో? అరే డోరేమాన్, రే డోరేమాన్ ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఇంతకీ నువ్వు తగడేడి? ఏంటి అవునా, ఎక్కడికి వెళ్ళాడురా? ఏమోనా సింఛాన్, నాకేమీ చెప్పలేదు. వాడు పొద్దున్న నుంచి కనిపించట్లే. ఓహో అలాగా, సరే కానీ మన పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్దాం. వస్తావా? హారా వస్తాను. హా సరే పదా. హా నేను వస్తాను, నేను వెళ్ళు. ఏంటో చూడు, వస్తున్నా అన్నాడు, మళ్ళీ వస్తాలే వెళ్ళు అంటున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఇవిడుగా చూడు, మన పెట్రోల్ పంప్లో ఏం చేస్తున్నాడు? వామ్మ దొంగేమన్నా పడ్డా? రే ఇవ్వడా నువ్వు మా పెట్రోల్ బంక్లో ఏం చేస్తున్నావు? అరే అరే అరే, ఏ ఏ ఇవ్వడా నువ్వు మా పెట్రోల్ బంక్లో ఏం చేస్తున్నావు? చెప్పు చెప్పు ఏం చేస్తున్నావు? అరే అరే నన్ను కొడుతున్నాడు వీడు. అరే ఎవడు కేసు వీడు, ఎందుకు నన్నే కొడుతున్నాడు? వామ్మో ఏంటి కేసు వీడు? చౌ చౌ, అరే ఆగ్రా ఆగు, ఎక్కడికి పోతున్నావు? ఆగ్రా ఆగు, అరే ఆగ్రా ఆగు ఆగు. అరే గాయస్ ఏంటి కేసు వీడు, పారిపోతున్నాడు ఇలాగా? చా దొంగలు ఎక్కువయ్యారు గాయస్ ఊర్లో. వామ్మో నేను రావడం కొద్దిగా లేట్ అయ్యి ఉంటే నా మినీ కార్లన్నీ ఎత్తుకుపోయేవాడు. ఏంటి గాయస్ ఇలా జరిగింది? ఒరే డోరేమాన్ ఎక్కడ ఉన్నావు రా, త్వరగా ఇక్కడికి రా. అబ్బా వీడి గోలేంటో ఏమో. ఆ సింఛాన్ వస్తున్నారా ఒక్క నిమిషం? ఏంటో గాయస్ వీడు, ఏదన్నా పిలిస్తే మాత్రం అసలు ఆగడు, తొందరగా రావాలి. ఆ సింఛాన్ వచ్చాను, ఏంటో చెప్పరా బాబు, ఎందుకలా అరుస్తున్నావు? వస్తున్నా అని చెప్పావు కదా ఇందాకే. ఒరే నువ్వు వస్తున్నా అని చెప్పావు కానీ నేను ఇక్కడికి వచ్చేలోపు ఏమైందో తెలుసా? ఏమైందిరా? ఏమైందంటే మన పెట్రోల్ బంక్ లో దొంగడు పడ్డాడు. ఏంటి దొంగడు పడ్డాడా, నీకెలా తెలుసు? అరే ఏంట్రా, నేను వచ్చేటప్పటికి వాడు ఇక్కడ లోపలేదో సర్దుతున్నాడు రా. నేను గట్టిగా బెదిరించాను, నన్నే కొట్టబోయాడు. నేను తిరిగి కొట్టేసరికి వారు ఇక్కడ నుంచి పారిపోయాడు రా. ఏంటి అలాగా? అలా అయితే కష్టమే, మన పెట్రోల్ బంక్ కి కనీసం గేటు కూడా లేదు. అదే కదరా నా బాధ, మినీ కార్లన్నీ వేసుకపోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ దానికి? మనమేమో ఇక్కడ ఉన్నాం కదా, ఏం చేద్దాం మనం? ఏమరా నాకు అదే అర్థం కావట్లేదు, కానీ దొంగడు వచ్చాడంటే నాకు భయం అవుతుంది. ఒరే మనం ఒక పని చేద్దాం రా, ఒక కుక్కను తెచ్చి ఇక్కడ వదులుతాము, అప్పుడు ఏ దొంగడు రాడు. ఏంటి కుక్కను తెచ్చి వదులుతావా? అవునరా, మనం ఒక కుక్కను తీసుకొచ్చి ఇక్కడ కట్టేద్దాం, అప్పుడు ఎవరు రారు. ఎవరైనా వచ్చినా అరుస్తుంది, మనం వెంటనే ఇక్కడికి రావచ్చు, లేదంటే దాన్ని చూసి వాళ్ళే పారిపోతారు. నేను చెప్పే ఐడియా బానే ఉందిరా, కానీ మామయ్య ఒప్పుకుంటాడంట ఆ కుక్కను పెంచడానికి. ఎందుకు ఒప్పుకోడరా, నిన్ను నన్ను పెంచుతున్నాడు కదా. ఏంటి? అదేరా, మన ఇల్లు చాలా పెద్దగా ఉంటది కదా, ఇందులో కుక్క ఉండలేదా? పెంచుతాడు ఖచ్చితంగా. సరే సరే అడుగుదాంలే అయితే. ఇప్పుడే పద అడుగుదాం. పద ఏంటో గాయస్ వీడు, మామనంటే అడగాలంట కుక్కను పెంచుకుందామని. ఇంతకీ రాంపేమ ఎక్కడున్నాడో ఏంటో? రాంపేమ, ఓ రాంపేమ ఎక్కడున్నావు మావా? గాయస్ ఇదిగోండి రాంపేమ అయితే ఇక్కడే ఉన్నాడు. రాంపేమ రాంపేమ. ఏంట్రా సింఛాన్ డోరేమాన్ ఇలా వచ్చారు, ఏం కావాలేంటి? మావయ్య మావయ్య సింఛాన్ గాడు ఏదో చెప్తాడంట నీకు. ఏం చెప్తాడు? సింఛాన్ చెప్పరా ఏంటి? మామా మామా మీ డోరేమాన్ గాడు ఒక కుక్కను పెంచుకుందాం అంటున్నాడు ఇంట్లో. ఏంటి కుక్కను పెంచుకోవాలా? ఏంట్రా డోరేమాన్ ఏం మాట్లాడుతున్నావు? మావయ్య మావయ్య అది నా ఐడియా కాదు, ఈ సింఛాన్ గాడు పెంచుదామన్నాడు, ఇప్పుడేమో నన్ను నేర్పిస్తున్నాడు. ఒరే సింఛాన్ ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు? అరే సింఛాన్ నేను చెప్పరా, నాకు అస్సలు నమ్మకం లేదు, వాడు అడిగాడంటే ఇది ఖచ్చితంగా నువ్వు అడుగుంటావు, నిజం ఒప్పుకో మర్యాదగా. మామా మామా నేనే అడిగాను. సరే కానీ ఎందుకు అడిగావో చెప్పరా, అయినా కుక్కలు ఎందుకురా మనకి, నీకేం పని పాట లేదు. మామా అది కాదు మామా, మనము పెట్రోల్ బంక్ పెట్టుకున్నాం కదా, ఆ పెట్రోల్ బంక్ లో దొంగలు పడుతున్నారు మామా. ఏంటి దొంగలు పడుతున్నారా? నీకెలా తెలుసురా దొంగలు పడ్డారని? నువ్వేమన్నా చూసావా? మామా నేను చూశాను, అందుకే చెప్తున్నా. నేను అక్కడికి వెళ్ళి వాడిని ఎల్లగొడితే వాడు పారిపోయాడు మామా, నాతోటి ఫైట్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. నాకు భయం వేసింది కానీ నేను వాడిని తిరిగి కొట్టేశాను, అందుకే వాడు పారిపోయాడు. అబ్బా బాగానే చెప్తున్నావురా కహానీలు. అరే కహాని కాదు మామ నిజం, నువ్వు ఇప్పుడు కుక్కను తెచ్చావు అనుకో, ఆ కుక్కను మనం అక్కడ కట్టేయచ్చు. ఇట్లాగో అక్కడ కుక్క ఉంటుంది కాబట్టి ఎవరు రారు, ఒకవేళ ఎవరైనా వచ్చినా తరుస్తుంది, మనం ఎలర్ట్ అయిపోవచ్చు. మామ కార్లన్నీ అక్కడే పెట్టాం కదా మామ, ప్లీజ్ మామ ఆలోచించు మామ, ఒక కుక్కను తెచ్చి పెట్టుకుందాం మామ, ఏం కాదు ప్లీజ్ మామ అర్థం చేసుకో మామ. ఒరే ఒరే ఒరే, ఒక కుక్క కోసం నన్ను అంతలా ప్రతిలాడగరా. సరే నీ కుక్కను కొనిస్తా గానీ మీ ఆడియన్స్ అందరినీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమను. అలా అన్నా బాగుంది, సరే ఇప్పుడే చెప్తా ఆగు. గాయస్ మీరందరూ త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన రాంపే మామ మనకు ఒక కుక్కను కొనియబోతున్నాడు, మీరు త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అవును గాయస్ మీరు త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం కుక్కను తెచ్చుకోవడానికి వెళ్దాం. మామా నేను చెప్పేసి ఇంకా పోదామా? హారా సింఛాన్ పదా పోదాం, రండ్రా త్వరగా వచ్చి కారెక్కండి, మనకి ఇప్పటికే ఆలస్యం అవుతుంది, కుక్కల షాప్ ఓపెన్ చేసి ఉంటారు. మామా ఈరోజు తెరుస్తారులే, ఈ రోజు మొత్తం ఉంటాయి కుక్కల షాపులు, నాకు తెలుసు. అవునా, సరే అయితే కుక్కల షాప్ ఎక్కడుందో చెప్పరా. అది తెలియదు మామా, కానీ షాపులు ఉంటాయని తెలుసు. అందుకే అన్ని మూసుకొని కూర్చో, నేను తీసుకెళ్తున్నా కదా కుక్కల షాప్కి. సరే సరే తీసుకెళ్ళు తీసుకెళ్ళు మామా. మనము ఏ కుక్కను కొందామా, హస్కీ కొందామా, రోడ్ పిల్లర్ కొందామా, జర్మన్ షెఫర్డ్ కొందామా, లాబ్రడార్ కొందామా,
ఒరే ఒరే ఒరే, ఇన్ని ఆప్షన్లు ఉంటాయి ఎట్లా రా, నీకేం కుక్క కావాలో చెప్పు, దాన్నే కొందాం. మావా నాకైతే రోడ్ పిల్లర్ కావాలి మావా. ఏంటి రోడ్ పిల్లర్ కావాలా? ఒరే అది కండ పట్టిందంటే వదలదురా, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదు మావా, దానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే మనకు అలవాటు అయిపోతుంది మావా, మనం లేని అనదు. ఏం కాదు మావా, రోడ్ పిల్లర్ తెచ్చుకుందాం మావా. అరే ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం రా ఏం కుక్కలు ఉన్నాయో ఏంటో. గాయస్ వీడేంటి గాయస్ మరీ దారుణంగా రోడ్ పిల్లర్ అంటున్నాడు, నాకు ఎందుకో తేడా కుడుతుంది. ఈ రోడ్ పిల్లర్ వాడికి ఇప్పియాలో వద్దా, నాకు ఏమర్థం కావట్లేదు. మమ్మ కొంచెం కష్టమే ఈ కుక్కలను పెంచాలంటే, ఇప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందో తీసుకొస్తే. మావా మావా ఇంకా ఎంత దూరం ఉంది మావా? ఒరే ఇంకా 1.7 miles ఉంది రా కుక్కల షాపు. సరే సరే త్వరగా పోని త్వరగా పోని, మనం ఇంట్లో కుక్కలు తెచ్చుకొని పెట్టుకుందాం, నేను దానికి మంచిగా ట్రైనింగ్ ఇస్తాను మావా. సరే సరే ట్రైనింగ్ ఇద్దులే గానీ ఆగు, ముందైతే మనం కొనాలి కదా, ఏం కుక్క దొరుకుతుందో ఏంటో అక్కడ. చెప్పా కదా రోడ్ పిల్లర్. ఓరి నీ రోడ్ పిల్లర్ ఉండదు దారా, నువ్వు అడగంగానే అక్కడ ఉంటాయా ఏంటి, అక్కడ ఉన్నవే మనం తెచ్చుకోవాలి. కాదు మావా ఖచ్చితంగా రోడ్ పిల్లర్ ఉంటుంది అక్కడ చూడు. వామ్మో వీడింటి కలిసి ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు రోడ్ పిల్లర్ కి, నాకేమో దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఈ రోడ్ పిల్లర్ని ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో, అయినా వీడు అనగానే సరిపోతుందా? అసలు అక్కడ రోడ్ పిల్లర్లు అవైలబుల్ ఉండాలి కదా కుక్కలు. ఏంటో గాయస్ ఏం జరుగుతుందో ఏంటో, ఇంకా 0.5 miles అయితే ఉంది. అమ్మయ్యా థ్యాంక్స్ రా డోరేమాన్ బతికిచ్చావు. మావా మావా రోడ్ పిల్లరే మావా. ఒరే డోరేమాన్ నువ్వు సైలెంట్ గా ఉండు, రోడ్ పిల్లర్ గుణిస్తాడు మావా నాకు. ఒరే సింజాన్ రోడ్ పిల్లర్ అంటే చూసుకోవడం కష్టమవుద్దిరా. ఏం కాదు. ఇదిగోరా సింజాన్ మనం మొత్తానికైతే ఈ స్టోర్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఓ మావా ఇదేనా మీ కుక్కల షాపు? అవునరా సింజాన్ ఇదే ఆ కుక్కల షాపు. సరే సరే కార్ పార్క్ చేస్తుందరగా, దిగు పోయి కుక్కను కొనుక్కుందాం. సరే సరే రా, వచ్చింది అందుకు కదరా, ఎందుకు అంత తొందర, నువ్వు కూడా దిగి ఇంకా. ఒరే ఒరే కొంటారా ఒక నిమిషం, ఇప్పుడు వచ్చింది అందుకు కదా. మరి ఇంకెందుకు ఆగుతున్నావు, పద పద త్వరగా పద ప్లీజ్ మావా కొను కొను. ఊరు 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 గాయస్ అసలు వీడు ఆగేలా లేడు. సరే రండి మనం అయితే కుక్కనైతే కొందాం. సో ఇదేనమాట మన లాస్ సెంటర్స్లో ఉన్న కుక్కల షాపు, అంటే పెట్ షాప్ గాయస్. ఇక్కడ అన్ని రకాల పెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, లోపలికి వెళ్దాం, వాడే బయటకు వస్తాడా ఒకసారి అయితే అడుగుదాము. ఎవరైనా ఉన్నారా లోపల? అయ్యా నాకు కుక్క కావాలి. ఓ గాయస్ వీడైతే ఇక్కడికి తీసుకొచ్చేసాడు కుక్కల్ని. ఇక్కడైతే మనకు ఒక హస్కీ అయితే ఉందన్నమాట. సో మనం కావాలంటే ఈ హస్కీని అయితే కొనుక్కోవచ్చు. ఒరే సించాన్ ఈ హస్కీ ఓకేనా? లేదు లేదు మావా మనకు రోడ్ పిల్లరే కావాలి. ఓకే రోడ్ పిల్లరా, సరే అయితే ఒక నిమిషం ఆగు. నెక్స్ట్ అరే గాయస్ ఇక్కడ మనకైతే రోడ్ పిల్లర్ అయితే ఉంది. ఒరే సించాన్ ఇదిగో రోడ్ పిల్లరు. ఓకే కానీ ఇంకొకటి ఏదైనా చూద్దాం ఆగు, ఇంకొకటి చూపించు. సరే చూపిస్తున్నా గాయస్ ఇంకో కుక్కని అయితే చూద్దాం మనం. ఒరే సించాన్ ఇదిగో ఇది చూడు షెపర్డ్ డాగ్, ఇది కూడా బాగానే ఉంది. మావా ఇది బాగానే ఉంది కానీ ఇది వద్దు ఇంకోటి ఇంకొకటి. సరే ఇంకొకటి. ఒరే సింజాన్ ఇది చూడరా, ఇది రిట్రీవర్ లాబ్రడార్ రిట్రీవర్, ఇది తీసుకుందాంరా. మావా వద్దు మావా దీనికంటే ఆ రోడ్ పిల్లరే నచ్చింది నాకు. గాయస్ ఏంటి గాయస్ వీడు ఒక్క కుక్కను కూడా ఓకే చేయట్లేదు, ఇది మళ్ళీ హస్కీ కదా మనకు రోడ్ పిల్లర్ అయితే కావాలి. గాయస్ ఇదిగోండి మనకి రోడ్ పిల్లర్ అయితే వచ్చేసింది. ఒరే సింజాన్ ఓకేనా రోడ్ పిల్లర్ తీసుకుందామా ఇది? మావా తీసుకో తీసుకో ఇది త్వరగా కొనేసేయి. సరే సరే కొనిస్తున్నా కొనిస్తున్నా. సార్ ఇదిగోండి ఈ రోడ్ పిల్లర్ అయితే మాకు కావాలి. గాయస్ మనం అయితే ఫైనల్లీ ఈ రోడ్ పిల్లర్ అయితే కొనేసాము. ఒరే సింజాన్ దీనికి ఏం పేరు పెడదాం చెప్పురా. మావా దీనికి చోపన్ పేరు పెడదాం. ఒరే సింజాన్ ఈ కుక్క భలే ఉందిరా, కావాలంటే చూడు, ఇప్పుడు నేను దీనికి ఒక ట్రిక్ వేసి చూపిస్తాను. మావా చూపించు. ఇప్పుడు చూడు నేను విసిలేయగానే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది, చూడు నేను వెహికల్ ఎక్కమని చెప్పాను దానికి. చూసావా ఇది లోపలికి ఎక్కి కూర్చుంది. ఒరే రండి మీరు వచ్చి కార్ ఎక్కేయండి. అరే అవును మావా ఇది భలేగా కూర్చుంది కదా. అవును రా సింజాన్ చూడు వెనక ఇలా ముద్దుగా కూర్చుందో. ఒరే డోరేమాన్ చూసావా? సరే సరే తీసుకెళ్దాం. భలే ఉందిరా ఈ కుక్క. మావా నేను ఏదో పప్పి దొరుకుద్ది అనుకున్నా కానీ పెద్దది దొరికింది కదా. అవునరా పెద్దది, అది కూడా ట్రైన్డ్ డాగ్ దొరికింది కాబట్టి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు, భలేగా ఎంజాయ్ చేయొచ్చు దాంతో. అది మంచిగా కాపలా కాస్తుంది నాకు తెలిసి, దొంగలు ఎవరిని రానివ్వదు. అవును మావా దొంగలు ఎవరిని రానివ్వదు, అదే కదా మనకు కావాలి. దానికి ఇంకా నువ్వు అక్కడే ఉండు అని చెప్తే అది అక్కడే ఉంటుంది కదా, దానికి ఒక మంచి కిర్నల్ కూడా ఏర్పాటు చేద్దాం. సరేరా దానికి ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేద్దాం, బాగుంటుంది. ఒరే అంటే నన్ను ఫస్ట్ నుంచి చూసింది కదరా, అందుకనే నా మాట వింటుంది. ఇప్పుడు నువ్వు కూడా రేపటి నుంచి దాంతో ఆడుకున్నావు అనుకో, అది నీ మాట కూడా వింటుంది. మావా అవును నా మాట కూడా వింటుంది కానీ నువ్వే దానికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో నేర్పించు మావా నాకు ప్లీజ్ మావా. సరే సరే రాశించా నేర్పిస్తానులే, నువ్వేం ఏడవకు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి వీడిని అక్కడ వదిలిపెడదాం, అసలు వాడు ఏం చేస్తాడో ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. మావా ఇంతకీ వీని పేరు అయితే చాపే కదా. అవును రాశించాను వీడి పేరు చాప్ అనే పెడదాం, చాపే బాగుంది. ఓకే మావా. ఒరే చాపు ఏం చేస్తున్నావు రా వెనక కూర్చొని. ఒరే వాడు మాట్లాడలేడు రా. మావా
అది కరెక్టేలే, వాడు మాట్లాడలేడు. మామా ఇంటికి వచ్చేసామా? హారా సింజాన్ వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇదిగో హైవే ఎక్కేసాము, ఇంకొక 10 మినిట్స్లో మన ఇంట్లో ఉండిపోతాము. హా మామా, మామా మామా, ఓ పంజి, నువ్వు డైరెక్ట్గా మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం, ఏమంటావు? హా సరే రా సింజాన్, డైరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాము. మామా అక్కడ చూద్దాం, వీడు ఆ ప్లేస్ని ఎలా అలవాటు చేసుకుంటాడో. హా సరే రా సింజాన్, చూద్దాం ఎలా అలవాటు చేసుకుంటాడో ఏంటో, నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఇదిగో రా సింజాన్, మనం ఫైనల్గా మన ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. హా మామా, మామా పద మామా, అక్కడికి పద. హా రా సింజాన్, ఇదిగో మనం పెట్రోల్ బంక్ దగ్గర కూడా వచ్చేసాము, ఇంకా దిగు. హా మామా దిగుతున్నా. మామా వాణ్ణి కూడా దింపు మామా. హారా దింపుతున్నా. ఆగు, ఏ దిగురా. ఏడు వీడు ఇంకా దిగాడా? హే డాగీ కమ్ ఆన్ దిగు. ఇదిగో దిగుతుంది, వీడైతే దిగేశాడు రా సింజాన్. హా మామా దా మామా, వానికి ట్రైనింగ్ ఇవ్వు, వాణ్ణి ఎలా పెంచాలో చెప్పు నాకు. హా సరే, వీడికి విజిలేస్తే వీడు ఉరికొస్తాడు తెలుసా? ఓ అలాగా, ఏది ఒకసారి విజిలేసి రమ్మను. హే డాగీ ఇక్కడ రా. అరే అరే అరే, ఎటు పోతున్నాడు? వస్తున్నాడు వస్తున్నాడు, చూడరా సింజాన్ వచ్చేసాడు. ఇదిగో చూసావా ఎలా వచ్చాడో. హే భలేగా వచ్చాడు రా సింజాన్, మీతోటే మనం ట్రిక్స్ చేపిద్దామా? అవు సిట్. అరే కూర్చున్నాడు చూడరా సింజాన్ సిట్ అనగానే. అరు హే డాగీ అరు, అరే అరిచాడు చూడరా, అరుస్తున్నాడు. అరే వాళ్ళు చెప్పినవన్నీ నిజమే. హే చాప్ సెకండ్ ఇవ్వు సెకండ్ ఇవ్వు. అరే చూడరా చూడు, మన వాడైతే సెకండ్ ఇచ్చాడు. నేనైతే ఇప్పుడు ప్యాట్ చేద్దాం. అరే చూడరా ఎంత మంచిగా ఉన్నాడు. అవును మామా భలే ఉన్నాడు. వీడికైతే లీజ్ కడదామా? మామా ఏం చేస్తున్నా? వీడికి ఒక తాడు కట్టానా నేను, ఈ తాడుతో మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు మనతో పాటు. ఓ భలే భలే, పద మామా తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అండి? ఉత్తగల వాకింగ్ అయితే తీసుకెళ్దాం రా సింజాన్. ఆహా భలే భలే, మన వాకింగ్ తీసుకెళ్తున్నావా మొత్తానికి? హా అవును, నువ్వు కూడా ఇలాగే తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే లీజ్ కడితేనే వాడు ఎక్కడికి ఉరకకుండా ఉంటాడు. చూసి నేర్చుకో ఎలా తీసుకెళ్లాలో. హా మామా సరే సరే చూస్తున్నా. మామా నేను నేర్చుకుంటా. అరే అరే ఇంకో కుక్క వస్తుంది, వామ్మో వీడు అచ్చాడు వెళ్ళకూడదు. పద పద వీళ్ళు లీజ్ గట్టిగా పట్టుకో. నేను గట్టిగానే పట్టుకున్నాలే, వీడేం వెళ్ళాడు అచ్చాడు. వీడు ట్రైన్డ్ డాగ్ కదరా, అందుకే ఎక్కడికి వెళ్ళడు, మనం చెప్తేనే చేస్తాడు. ఓ అవునవును భలే భలే మామా, ఇంకా దాన్ని తాడిప్పు మామా తాడిప్పు. ఒక్క నిమిషం ఇప్పుతా నాగు. ఇదిగో వీడి కెనల్ అయితే ఇక్కడే ప్లేస్ చేయాలరా మనము. హా మామా అదే కదా, ఇక్కడ ఎక్కడ పెట్టాలి? వీడినైతే నేను తాడిప్పేశాను. ఓకే తీసైతే ఇప్పేశాం గాయస్ మనం. అరే వీడేంట్రా ఇక్కడ ఇలా పడుకున్నాడు. అరే చూడరా సింజాన్ వీడు భలే పడుకున్నాడు. అరే అవును మామా భలే పడుకున్నాడు కదా. ఆహా ఎంత బాగుందో ఈ డాగీ. గాయస్ మీకు ఎలా అనిపించింది ఈ డాగీ? మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మామా భలే ఉంది మామా ఈ డాగీ, నేను వీడితో ఆడుకోనా? ఆడుకోరా సింజాన్, మన డాగీయే కదా, వీడు ఇక్కడే ఉంటాడు, ఇంకెవరు రారు. అవునవును నేను ఆడుకుంటాను. సరే ఆడుకో. సరే రా సింజాన్, నాకైతే పనుంది, నేను వెళ్తున్నా, వీడు జాగ్రత్త. హా మామా నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఏం చూసుకుంటాడో ఏమో, నేనైతే వెళ్తున్నాను గైస్. వీడేం చూసుకుంటాడో ఏమో నాకు డౌటే. ఒరే డోరేమాన్, ఇప్పుడు మనం వీడికి ట్రైనింగ్ ఇద్దామా? ఏం ఇస్తావు రా సింజాన్, ఆల్రెడీ వాడికి అన్నీ తెలుసు కదా. ఓ అది కరెక్టే కదా, ఆగు పని చేస్తాను. ఒరే డోరేమాన్ ఇక్కడ రారా, నువ్వు త్వరగా ఇక్కడ రా. మారా వచ్చాను, ఏంటో చెప్పు. ఆగు రా, విని పిలుద్దాం, వస్తాడో రాదో చూద్దాం. ఇదిగో నేను వీలేశాను. ఒరే ఇట్రా ఇట్రా డాగి, కమ్ హియర్ కమ్ హియర్. అరే వస్తున్నాడు రా డోరేమాన్, చూడు వచ్చేసాడు వాడు. ఇప్పుడు చూడు డోరేమాన్, నేను వాళ్ళని ఎలా భయపెడతాను. అరే కుక్కతో భయపెట్టేయడం ఏం కాదు, నువ్వు ఉండు. హే డాగి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవలం భయపెట్టు సరేనా, వెళ్ళు. అరే అరే చూడు ఎలా భయపెట్టిందో వాడిని. అరే 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 చూడు వాళ్ళు వెంట పడుతుంది. హే డాగి వచ్చే వచ్చే వెనక్కి వచ్చే, వద్దు వద్దు కరవకు. అరే చూడరా డోరేమాన్ వాడైతే మన దగ్గరికి వస్తున్నాడు. ఒరే వస్తున్నాడు కానీ నువ్వు అలా చేయడం తప్పురా, అతను ఎందుకు అలా భయపెట్టావు? ఒరే సరదాగ్రా, వీడు వర్క్ చేస్తున్నాడో లేడో టెస్ట్ చేస్తున్నాను. ఏం టెస్ట్? ఏంటో రా సింజాన్, జాగ్రత్తగా ఉండాలి ఆ కుక్కతోటి. సరే సరే నాకు తెలుసులే. ఒరే సింజాన్ ఇంకా నువ్వు దాంతో ఆటలాడింది చాలేరా, ఇంకా నువ్వు దాన్ని కాపలాకి పెట్టేసేయి. హారా నేను కాపలాకే పెడతానులే, చూద్దాం ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా తరిమి కొడుతుందో. అసలుకే దొంగలు ఎక్కువయ్యారు. అవును రా సింజాన్, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఈ డాగీ. చూద్దాం చూద్దాం డాగీ. హే చాప్ ఇగో చూడు, ఇందులో నేను రాంపే మా డోరేమాన్ తప్ప ఎవ్వరూ రాకూడదు. నువ్వు తగాడు కూడా రావచ్చు అనుకో, అంటే వాళ్ళందరూ మన ఒళ్ళు నేను వాళ్ళని తర్వాత పరిచయం చేస్తాను. మిగతా ఎవ్వరూ రాకూడదు, ఎవరైనా వచ్చారనుకో నువ్వు వాళ్ళని ఇమ్మటే ఖర్చేసేయి లేదా అరు సరేనా. నువ్వు మంచి డాగే కదా, దా నువ్వు ఇక్కడే ఉండాలి రేపటి నుంచి. దా 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 ఇక్కడికి రా ఇక్కడికి రా, దా 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 నువ్వు ఇక్కడే ఉండాలి.
ఇంకెవరు వస్తారో చూస్తాను నేను. ఇక్కడికి దొంగతనం చేయడానికి రెండ్రా చూసుకుందాం. మా డాగీ ఉన్నది ఇక్కడే. గైస్ మనం అయితే ఇక్కడే వెయిట్ చేద్దాం. ఎవరైనా దొంగలు వస్తారో అని చూద్దాం. ఆగండి, ఎవరైనా వస్తారేమో. ఏ డోరేమోన్, ఇంతకీ సించాన్ గారు రా. వాడు ఆ కుక్కతో ఆడుకుంటున్నాడు మామయ్య. ఏంటి, కుక్కతో ఆడుకుంటున్నాడా? అవునా, సర్లే ఏదో ఒకటి ఆడుకుంటూనే ఆడుకున్నాడులే, వద్దులే, ఏం చేస్తాం. ఈ డాగీ ఎవరైనా రాగానే త్వరగా నువ్వు అటాక్ చేయాలి సరేనా? ఇక్కడ ఏదో బాగుంది, మనం ఇందులోకి వెళ్తే ఏమైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటా. ఆగండి చూద్దాం ఏముంది ఇక్కడ. అయ్యా బాబు, ఎన్ని మేకాలు ఉన్నాయో ఇక్కడ. వీటన్నిటిని మనం ఎత్తుకెళ్ళిపోవచ్చు. భలేగా ఉంటుంది వీటిని అన్నింటినీ ఎత్తుకెళ్తే. ఏ డింగ చిక్క భలేగా దొరికింది నాకు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు లేరు. హే డోగి, చూడు చూడు దొంగ వచ్చాడు. త్వరగా త్వరగా వన్నీసే వన్నీసే. అరే అంతే అంతే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అతను భయపడ్డాడు. వెళ్ళు 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 వెళ్ళు. గాయ్స్ చూడండి చూడండి, ఆహా దొంగ నీసేస్తుంది మన చాపు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆ దొంగడు పారిపోవద్దు. వన్ పట్టుకో వన్ పట్టుకో వన్ పట్టుకో. కమాన్ కమాన్ చాప్, యూ కెన్ డూ ఇట్. వామ్మో గైస్ చూడండి, వాళ్ళు ఎలా పరిగెత్తిచ్చిందో. వాడు చాలా భయపడిపోయాడు గైస్. హే చాప్, వద్దులే వెనక్కి వచ్చేసాయి. చాప్ చాప్ త్వరగా వెనక్కి వచ్చేయి. అమ్మయ్యా వచ్చేసావా, వెరీ గుడ్ చాప్, మంచి పని చేసావు నువ్వు. ఇలాగే బుద్ధిగా ఉండాలి సరేనా. దా నీకు మంచి ట్రీట్ ఇస్తాను. గైస్ చూసారా, దుంగుడు వస్తే ఎలా తరిమేశాడో మన చాప్ గాడు. భలే కదా, ఈ విషయం నేను త్వరగా ర్యాంపింగ్ మామకి చెప్పాలి. దా చాప్ దా దా చాప్. ర్యాంపింగ్ మామ ర్యాంపింగ్ మామ, ఏం జరిగిందో తెలుసా ర్యాంపింగ్ మామ? ఏం జరిగింది రా చెప్పు. మామా మామా, మనం అనుకున్నట్టే పెట్రోల్ బంక్ లో ఒక దొంగ వచ్చాడు మామా. ఏంటి దొంగ వచ్చాడా, మన నన్ను పిలవపోయినోరా? అరే అవసరం లేకుండానే మన చాప్ గాడే మన పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి తరిమేశాడు మామా. ఏంటి నిజంగానా, నిజంగా మన చాప్ గాడేనా చేసింది? అవును మామా అవును, నా కల్లారా చూశాను. ఇక మనకి భయం లేదు, మనం వాళ్ళని అక్కడ కట్టేస్తే సరిపోతుంది. వాడు అందులోకి వచ్చిన అందరినీ భయపెడతాడు, మనకే సేఫ్టీ. ఒరే నిజంగా మంచి పనే చేశాడు రా చాపు, భలే కదా, ఏమంటావురా డోరేమోన్? నిజంగా నువ్వేనా? గుడ్ బాయ్ రా నువ్వు, గుడ్ బాయ్. గాయస్ చూడండి, మన చాప్ గాడు అంత మంచి పని చేశాడంట. సో మొత్తానికి మన ఫ్యామిలీలో అయితే ఇంకొక మెంబర్ వచ్చేసాడు, వాడే చాప్. సో ఇవాళకి వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవును గాయస్, మన చాప్ గాడి కోసమైనా మీరు త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.